జర్నలిస్టులందరూ ఐక్యంగా ముందుకు సాగుదామని తద్వారా మన సత్తా చాటుదామని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నేషనల్ కౌన్సిల్ మాజీ సభ్యులు మల్లెంశెట్టి లక్ష్మణరావు కోరారు. పల్నాడు జిల్లా పెడుగురాళ్ల పట్టణంలోని శ్రీ సాయి వృద్ధాశ్రమంలో ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దయచేసి తప్పుగా భావించకుండా సభ్యత్వం తీసుకోవడంలో ఉన్న ఉత్సాహాన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంలో కూడా చూపించాలని కోరుకుంటున్నాను. ఏపీడబ్ల్యూజీ అంటేనే సేవాభావంతో కూడిన సంస్థ, అసలు జర్నలిస్టులే సేవకు సంబంధించిన సంస్థ. యాదృచ్ఛికంగా బాధాకరమైన డేగా ఈరోజు ప్రకటించుకోవాల్సి వచ్చింది పాపం మన రాష్ట్రానికి. సేవ్ జర్నలిజం రాష్ట్రంలో ఎటు చూసినా జర్నలిస్టుల మీద దాడులు, గొడవలు, వార్త రాస్తే వాస్తవాల గురించి దాడులు, గొడవలు, కేసులు, ఇలాంటి వాటన్నిటినీ మనం అధిగమించి పోవాలంటే యూనియన్లో యూనిటీ ఉంటే సరిపోదు. మనందరం ఐక్యతగా ముందుకు పోవాలి. అందుకే అందరూ కార్యక్రమాలు కాదు కావాలని మళ్ళీ చెప్తున్నా. మన దమ్ము, మన శక్తి తెలిస్తే ఎదుటివాడికి భయం ఉంటుంది. 40 మంది ఉంది, నలుగురే హాజరవుతున్నాను, వీళ్ళు అంతమంది ఉన్నారనుకుంటారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, యూనియన్ మిత్రులందరూ ప్రతి కార్యక్రమానికి కొంచెం అటో ఇటో సమయాభావం ఉండొచ్చు, కొంచెం లేట్ కావచ్చు, కొంతమంది ముందు రావచ్చు, అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాను. సరే, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం పట్టింది, కార్యక్రమాలు కూడా మిగతా ఉన్నాయి. కాబట్టి ఈ వేదికగా త్వరలో వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, నెల కావచ్చు, కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా మహాసభ జరగబోతుంది. మన పిడుగురాళ్ల ప్రెస్ క్లబ్ నుంచి స్పష్టంగా చెప్తున్నాను, మన పిడుగురాళ్ల ప్రెస్ క్లబ్ నుంచి పల్నాడు జిల్లా మహాసభలో పిడుగురాళ్ల సత్తా చాటుదాం. పిడుగురాళ్ల సత్తా చాటి మన ఐక్యత నిరూపిద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మనం ఎంత బలంగా ఉంటామో యూనియన్ కూడా అంత బలోపేతం అవుతుంది. మనం చేసుకునే కార్యక్రమాలకి మనమే రాకపోతే అది మనమే మనం బలహీనపరుస్తుంది. తదుపరి సమావేశాలకి మిత్రులందరూ కూడా హాజరు కావాలని, అదేవిధంగా విడుదల ప్రెస్ క్లబ్లో ఉన్న మిత్రులందరికీ కూడా బలోపేతం చేయడం కోసం వారికి అండగా ఉన్నటువంటి ఒక కార్యక్రమం కూడా తీసుకోవాలని ఈసారి నిర్ణయించుకోవడం జరిగింది. మన సభ్యులందరికీ కూడా ఏమైనా ఆరోగ్యపరం కానీ లేకపోతే ఇంకేం సమస్య వచ్చినా కానీ యూనియన్ పరంగా అండగా ఉంటాం. మనం మనం సాయం చేసుకోవచ్చునే మనలో ఉన్న సభ్యులందరూ కూడా అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నా కానీ మనలో మనం సాయం చేసుకొని మనలో ఉన్నటువంటి వ్యక్తిని బలం చేకూర్చాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మరొకసారి మిత్రులందరికీ కూడా ఏపీడి అభివృద్ధి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియదు. థ్యాంక్ యూ. ఏపీడబ్ల్యూజే.